సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని కానీ వెళ్ళటం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని కావున సచివాలయం ప్రారంభానికి వెళ్ళటం లేదని తెలిపారు. తప్పు చేసిన మంత్రులను సీఎం కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్తే ఎందుకు తొలగించటం లేదని మండిపడ్డారు. ఆ రోజు దారిన పోయే దానయ్యలు ఫిర్యాదు చేస్తే బీసీ బిడ్డని మంత్రి వర్గం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు బాధ్యత గల ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్ తీసుకున్నారని చిట్టా ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు. ఎవడో దారిన పోయే దానయ్య ప్రెస్ మీట్ పెడితే ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. నీకు అదృష్టం మంచిగుండి మా కుర్చీలు ఉన్నావు. 119 మంది ఎమ్మెల్యేలలో మీరు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యేని. గౌరవంగా మీ పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారని మాట్లాడతాము. కానీ తెలంగాణలో ఒక సామెత చెప్తారు ఎప్పుడు కూడా, ముంగట నాగలు ఎట్లా పోతే వెనక నాగలు గట్లే పోవాలని. ముంగటాగలు ఎవరు ఎమ్మెల్యేలకి మొట్టమొదటి ముంగటుండేది ఎవరంటే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి భాషనే గట్లుంటే మరి మా భాష కూడా గట్లే ఉండాలని మీరు కోరుకుంటే, వినడానికి మీరు మెంటల్గా ప్రిపేర్ ఉంటే ఖచ్చితంగా అంతకంటే మంచి పదాలను కూడా మేము వాడగలుగుతాం. కానీ మాకు కొంచెం సభ్యత, సంస్కారం, వయసులో పెద్దవాళ్ళని, వారు అనుభవిస్తున్నటువంటి పదవులని హోదాలను గౌరవించాలనేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడినటువంటి తలకు మాసినోడు, తలకాయ లేనోళ్ళు, వెధవలు ఇట్లాంటి పదాలు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీ పట్ల నాకున్న గౌరవం వల్ల నేను ఆ పదాలు మాట్లాడలేకపోతాను. ఇంటి పెద్దగా, ప్రభుత్వ పెద్దగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తిగా మీరు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో 2014 జూన్లో ముఖ్యమంత్రి గారు మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నేను 2014 జూన్లో తొలి శాసనసభ సమావేశాల్లో మీరు చెప్పిన మాట, తప్పు చేసినోడు తనయుడైనా తనయైనా తప్పకుండా శిక్షిస్తా అని చెప్పారు. కొడుకునైనా కూతురునైనా శిక్షిస్తా అన్న గొప్ప పరిపాలనా దక్షత కలిగినటువంటి మీరు, మీ మంత్రివర్గంలో ఒక సీనియర్ మంత్రి మీద ఆరోపణలు వస్తే ఈరోజు మాట్లాడమంటే నోరు ఎందుకు మెదతలేరో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. దానికి తోడు గతంలో నేను ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి గారికి, మీ మొదటి క్యాబినెట్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దళితుణ్ణి ఎలాంటి ఆరోపణలు చెప్పకుండానే తీసేసినారు, మంత్రివర్గం నుంచి తొలగించినారు. రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ క్యాబినెట్లోంచి ఒక బీసీ బిడ్డను మంత్రి పదవి నుంచి అబ్రప్ట్గా తొలగించారు. ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు ఎవరో దారిన పోయే దానయ్యలే కదా దరఖాస్తు ఇచ్చింది, అసైన్మెంట్ భూముల్ని ఎవరో లాక్కున్నారని. ఆ రోజు దారిన పోయే దానయ్యలు దరఖాస్తు ఇస్తే రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్లు అయితే రాత్రి రాత్రి క్యాబినెట్లకు వెళ్ళి తొలగిస్తారు. ఇవాళ ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అన్ని రకాలైనటువంటి ఆధారాలని మీడియా ముందు నుంచి మాట్లాడితే మీరు మాట్లాడినటువంటి మాటలు మీ కుర్చీకి శోభనీయ్యాయి, మీ సంస్కారానికి అది తగినటువంటి పదాలు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాను. అడిషనల్గా ఈ 5 యూనివర్సిటీలతో పాటు 2020-21లో మళ్ళీ ఇంకొక 6 యూనివర్సిటీలకి అడిషనల్గా దీంట్లో చేరుస్తున్నాము, 6 యూనివర్సిటీలకి ఇవ్వాలని చెప్పని దీంట్లో ఇంకొక 6 యూనివర్సిటీలని జోడీకరించి లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ సెషన్లో దీనిపైన బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎక్కడన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ని యాడ్ చేసినప్పుడు లేకపోతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు గవర్నర్ గారి దగ్గర పోయి అప్రూవల్ వచ్చినాక యూనివర్సిటీస్కి పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీస్ పబ్లిసిటీ కానీ ఆ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించిన బ్యానర్స్ కానీ లేకపోతే ఆ యూనివర్సిటీ అనే పదాన్ని ఆ కాలేజ్ జోడించాలంటే తప్పనిసరిగా వారికి పర్మిషన్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఆ యూనివర్సిటీ చేపట్టొద్దు. చేపడితే రాష్ట్ర పరిధిలో ఉన్న విద్యాశాఖ మంత్రి కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ దాంట్లో ఇంటర్వ్యూనే దానిపైన చర్యలు తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్ చేయకుండా ఆపాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఈ 6 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వీళ్ళు జోడీకరించి పెట్టినరో, అందులో మొదటిది గురునానక్ యూనివర్సిటీ, రెండోది శ్రీనిధి యూనివర్సిటీ, మూడోది నిక్మార్ యూనివర్సిటీ, నాలుగోది అమిటీ యూనివర్సిటీ, ఐదోది కావేరీ యూనివర్సిటీ. ఈ 5 యూనివర్సిటీలు గురునానక్, శ్రీనిధి, నిక్మార్, అమిటీ, కావేరీ, ఎంఎన్ఆర్,
ఈ ఆరు యూనివర్సిటీలకి వీళ్ళు పర్మిషన్ అనేది అడగడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండే పరిస్థితి చాలా దాదాపు ఒక్కొక్క యూనివర్సిటీ 3,000 మంది 3,000-4,000 మంది అడ్మిషన్లు చేస్తే 5 యూనివర్సిటీలు కలిసి 15,000 నుంచి 20,000 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు సంబంధించి అన్ని పేపర్లలో ఆగస్టు 29, 2022 అన్ని పేపర్స్లో కూడా చాలా స్పష్టంగా ఫస్ట్ పేజీనే వచ్చింది చట్టం చేయట్లే ఆర్డినెన్స్ తేవట్లే ఈ యూనివర్సిటీలకి పర్మిషన్ లేవని చెప్పి చాలా స్పష్టంగా కూడా అన్ని పేపర్లో కూడా కథనాలు వచ్చినాయి. అకాల వర్షాలపై ఐఎండీ డిపార్ట్మెంట్ ముందస్తు సమాచారం ఇస్తుందని సోయిన్నోళ్లు ఎవరైనా దీనిపై ముందస్తు చర్యలు చేపడతారంటూ విమర్శించారు. ఎంపీ ధర్మపురి అర్వేద్ తన పార్లమెంట్లో 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫసల్ బీమా డబ్బులు కాకుండా ఈ 50,000 ఇవ్వాలని తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఎకరానికి 32,000 మహారాష్ట్రలో ఎకరానికి 9,000 నుంచి 12,000 పంట నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. ఇవి ఫసల్ బీమా డబ్బులకు అదనమని రాష్ట్రం మొత్తం మునిగిపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఫామ్ హౌస్లో ఉంటున్నారని ఆయన ఆరోపించారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అతివర్షాలకి తుఫాన్లు వచ్చేసి 100,000 ఎకరాలు మునిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం అకాల వర్షాలు. మీడియా మిత్రులకి నేను ఒక గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవి అకాల వర్షాలు, ఆకస్మిక వర్షాలు కావు. డిపార్ట్మెంట్లు 4 రోజులు 3 రోజులు ముందు చెప్తాయి వర్షాలు పడుతున్నాయని. ఆకస్మిక వర్షం అయింది, క్లౌడ్ బర్స్ట్ అయిందంటే కేసీఆర్ అన్నాడు కదా చైనా క్లౌడ్ బర్స్ట్ చేపిస్తున్నది మన రాష్ట్రం మీద అని. అట్లయితే వేరే విషయం, కానీ ఇది దిస్ ఈజ్ నాట్ ఆకస్మిక, దిస్ ఈజ్ అకాల వర్షాలు. సోయున్నోడు ఎవరన్నా, సిగ్గుమానం ఉన్నోడు ఎవరన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఓడన్నా, రైతు మీద చిత్తశుద్ధి ఉన్నోడు ఓడన్నా ముందస్తు చర్యలు తీసుకుంటాడు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 33% పైన డ్యామేజు జరిగిన క్రాప్స్ ప్యాడీ అధికంగా, నువ్వులు, మామిడి, సజ్జ 40,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో నిజామాబాద్ రూరల్లో దినేష్ గారు అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సందర్శించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఎకరానికి రైతులకి కట్టాలా, నష్టపరిహారం చొప్పున కట్టాలా అని మేము లేఖలు కూడా రాయడం జరిగింది. ఈ లేఖలు రాసుడు ఫస్ట్ టైం కాదు ఇది. ప్రతిసారి లేఖలు రాస్తాం కానీ ఎటువంటి స్పందన ఉండదు. ఈసారి ముఖ్యమంత్రి స్పందించాడు. ఆడ పైసలు ఇచ్చినప్పుడు కరా 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మేము 50,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం అంటే ఇంతకుముందు జరిగిన పంట నష్టాలకి, న్యాచురల్ కలామిటీస్ ద్వారా జరిగిన పంట నష్టానికి ఎప్పుడేం పైసలు ఇవ్వలేదు వీళ్ళు. ఏదో కంటి తుడుపు చర్య చేస్తూ ఉంటారు. 50,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేదో గుడ్డిగా డిమాండ్ చేస్తలేమండి, మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 32,000 రూపాయలు, మహారాష్ట్ర 9,000 రూపాయలు, హర్యానా 9,000 నుంచి 15,000 రూపాయలు. ఇవి ఫసల్ బీమా యోజన ఉండగా అదనంగా ఇస్తున్నారు
అదనంగా ఇస్తున్నారు ఇక్కడ ఫసల్ బీమా యోజన లేదు రాష్ట్ర ప్రభుత్వము ప్రీమియంలు కట్టక 2020 నుంచి ఆగిపోయింది కోటు ముటకాయలు వేసినా కూడా రోజు రోజుకి కేసీఆర్ ముక్కుపుతుంది కానీ తెల మీద బొడుసొస్తలేదు అకాల వర్షాలు కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు 4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అవుతుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్లు ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం రాష్ట్రంలో పాలన లేదు మను లేదు ఏదో మహారాష్ట్ర తిరుగుతున్నాడు ఆత్మీయ సమ్మేళనం అనుకుంటా ఎమ్మెల్యేలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు అన్నారు మెదక్ జిల్లా కొల్చర మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరబైన మంజులా కాశీనా జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ నాయకులు గజని వెంకట్ గౌడ్ నరేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ చంద్రశేఖర్ ఏపీఎం అంశాన్పల్లి సొసైటీ చైర్మన్ మన్నేరాములు వైస్ చైర్మన్ నర్సాగౌడ్ కొల్చారం సొసైటీ చైర్మన్ మహాహర్ నాగయ్య రాజాగౌడ్ కృపాకర్ రెడ్డి సాయిరెడ్డి పర్తిగారి కృష్ణ దైవ సుశీల ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పిఎస్సిఎస్ చైర్మన్లు సీఈఓలు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా రైతులు అన్నీ కూడా వడ్ల కొనుగోలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది వాళ్ళ దాంట్లో భాగంగానే ఇక్కడ అన్ని వడ్లు తీసుకుంటున్నాం మొక్కజొన్నలు కూడా ఏ జొన్నలు ఉన్నా కూడా కొంటా ఉన్నాడు మొక్కజొన్నలు కూడా ఉంటే ఉంటాం ఏ పంట ఉన్నా కూడా కొనాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు రైతులు పంట నష్టపోకుండా త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించుటకు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు గతంలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ద్వారా ఐకేపీల ద్వారా వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా ప్రథమంగా మెదక్ జిల్లాలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ద్వారా 4 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో ఒకటి నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం కావున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండటానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు అధికారులు శ్రద్ధ తీసుకుని రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు ఎఫ్పిసి ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం మొదటిసారి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నార్సింగ్ లో ప్రారంభిస్తా ఉన్నాం నార్సింగ్ మొదటి నుంచి కూడా మెదక్ జిల్లా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు గానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి మెదక్ జిల్లాలో గానీ ఈ ప్రాంతం అన్ని రకాలుగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇక్కడ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ వ్యవసాయదారులు కానీ రాజకీయ పరంగా కానీ నార్సింగి బాగా చైతన్యవంతమైనటువంటి మండలం ప్రైవేట్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి రైతు సంఘాల ఆధ్వర్యం లోపల ఈ రకమైనటువంటి ప్రైవేట్ సొసైటీస్ని ఎంకరేజ్ చేసి రైతన్నలకి మరింత నాణ్యమైన మెరుగైనటువంటి సేవను అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 4 కేంద్రాల్లో ఒకటి మీ నార్సింగ్కి రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం సో మనకు మెదక్ జిల్లాలో మొత్తం వచ్చేసి 4 ఎఫ్పిసీలు వచ్చినాయి
అందులో నార్సింగ్ మండలానికి ఒకటి వచ్చింది. సో మనం ఏం పేరు అయితే పెట్టుకున్నామంటే నార్సింగి మంజీరా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్. సో దీని ద్వారా మనం ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు, అంటే సొసైటీకి అనుగుణంగా దానికంటే ఇంకా కొంచెం మెరుగైన పనులే చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ మనకి ఏం చెప్పిందంటే మినిమం ఒక 300 మెంబర్స్ రైతులు ఉండాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చారు అన్నట్టు. సో ఆ టార్గెట్ మీదకి వెళ్ళి మనకు ప్రతి సంవత్సరము 3 సంవత్సరాల వరకు మనకి ఏంటంటే ప్రతి సంవత్సరము 6 లక్షల వరకు మెయింటెనెన్స్ కింద 6 లక్షలు ఇస్తుంది 3 ఇయర్స్ వరకు. ప్లస్ ఇంకేంటంటే గ్రాంట్, అంటే మనం రైతులు ఎంతవరకు అయితే 1000 రూపాయలు జమ చేసుకున్నారనుకోండి దానికి 1000 రూపాయలు గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. మెదక్ జిల్లా రామాయణపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రేపటి కల్లా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు, వారి పంట వివరాలు 2-3 రోజుల్లో సేకరించి వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. రైతుల ధాన్యాన్ని చివరిగించే వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రేపటి వరకు ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో ఉన్న అన్ని సెంటర్లను కూడా ఓపెన్ చేయమని చెప్పేసి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజాప్రతినిధులతోని, సొసైటీ చైర్మన్లతోని, లేదంటే అక్కడ ఉన్న సర్పంచ్లతోని, ఎంపీటీస్లతోని అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఒకటే దురదృష్టం ఏంటంటే ఇంత మంచిగా పంట వస్తానే సమయంలో ఈ ఏప్రిల్లోనే 4 సార్లు వడగళ్ల వర్షాలు పడడం వల్ల మరి పంట చాలా చోట్ల కూడా పంట చేతికొచ్చే టైంకి కింద రాలిపోవడం జరిగింది, గింజ పెరగకపోవడం జరిగింది, తెగులు కూడా వచ్చింది ఈసారి. కాబట్టి మరి కొంచెం రైతుకు నష్టమే జరిగినప్పటికీ కూడా మరి ఖరీఫ్ పంటను బాగా పండించుకోవడం కోసం కృషి చేద్దాం. అధైర్యపడొద్దని, అండగా నేనుంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల కొల్చరం గ్రామ సొసైటీ డైరెక్టర్ దోమకొండ దేవదాసు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎమ్మెల్యే డైరెక్టర్ దేవదాసు ఇంటికి వెళ్లి పరామర్శించారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ కరెంట్ ఉమారాజాగౌడ్, సొసైటీ చైర్మన్ మనోహర్, మాజీ ఉప సర్పంచ్ చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, సొసైటీ డైరెక్టర్లు, గ్రామస్తులు ఉన్నారు. పోలీసులకు, ప్రజలకు స్నేహపూరిత వాతావరణం ఉన్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని మెదక్ రూరల్ సిఐ విజయ్ అన్నారు. కొల్చారం ఎస్ఎస్ఆర్ఆర్ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో అప్పాజిపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు అన్ని రకాల డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్నాయన్నారు. హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తే ప్రమాదాలు కొంతమేరకు అరికట్టవచ్చునని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమన్నారు. ఎక్కడ ఏమి జరిగినా తమ మొబైల్లో చూసుకోవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. పోలీసులు ప్రజలకు వివరించారు, దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, తమ సిబ్బంది ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తారన్నారు. రాత్రి వేళల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. వాహన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేలి ధన్పూర్ ఎస్ఎస్ శేఖర్, పాపన్నపేట ఎస్ఐ విజయ్, సిబ్బంది దయానంద్, 30 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ అంతా ఇక్కడికి వచ్చినాయి. ఎందుకోసం వచ్చినావు? నీకు కాదు, మీకు ఈ సీసీ కెమెరాలు ఉంటే మీకు ఉపయోగం ఏంటి? మేము ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు అందరు మా వాళ్ళందరూ కూడా వచ్చి రకరకాల ఫ్లెక్సీలు పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఈ సైబర్ క్రైమ్ గురించి కానీ, ఈ ట్రాఫిక్లో హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ చలానాలు ఎట్లా ఉంటాయి హెల్మెట్ అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్లో ఎట్లా పోవాలా, డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలా, ఎట్లా ఏ విధంగా చేసుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అవి చేయడం వల్ల మనకేం లాభం అనేది తెలియజేయడానికి వచ్చినాం. కాబట్టి మన ప్రాణం ముందు ముఖ్యం. ఏ రూల్స్ పెట్టినా కూడా మీరు ఈరోజు 100 రూపాయలు 200 రూపాయలు చలానా గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో అది పెట్టడం వల్ల భయపడి నువ్వు చేస్తే ప్రమాదం జరగకుండా ఉంటే నీకు ఎంతో ఉపయోగపడుతుంది, అవునా కాదా? అందుకోసం మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే నాకేమైనా వస్తుందా?
మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 33వ రోజు రిలే నిరాహార దీక్షల్లో భాగంగా స్థానిక వంజరి సంఘం నాయకులు రామంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వంజరి సంఘం భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెదక్ చౌరస్తా వరకు కొనసాగింది. మెదక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జేఏసీ దీక్షా శిబిరంలో వంజరి సంఘం నాయకులు కూర్చొని జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామయ్యపేట నేడు చిన్న మండలంగా మారి అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు. తిరిగి పూర్వ వైభవం రావాలంటే రామయ్యపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని మతాల వారు 184 రోజుల పాటు ఉద్యమాలు చేశారని అప్పట్లో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం మలివిడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వంజరి సంఘం పట్టణ అధ్యక్షులు కాలేరు హరికిషన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవాద్ రాజేంద్ర ప్రసాద్, పట్టణ కార్యదర్శి నవాజ్ శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు సరిదే వెంకటేశం, నవాద్ ప్రసాద్, వంజరి సంఘం కార్యవర్గ సభ్యులు నవాద్ నాగేశ్వర్, పట్టేరి రవీందర్, సాంగని బసవరాజు, నవాద్ ప్రభాకర్, పీబీ శ్రీశైలం, జుంగే ఆంజనేయులు, పట్టేరి వాసు, కారుకంటి సతీష్, సరిదే రాజు, సరిదే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 6 నెలల క్రితం ఒక పేపర్లో మనం ఒక వార్త చదివినాము. అదేంటంటే మాకు నిధులు రాకపోతే మేము పట్టణం డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము, మాకు నిధులు రాకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తానని చెప్పి పాలకవర్గం ప్రకటించడం జరిగింది. బేషరతుగా బయటకు వచ్చి అల్టిమేటం ఎమ్మెల్యే గారికి అల్టిమేటం జారీ చేయండి, డివిజన్కు సహకరించి డివిజన్కు చేయాలని చెప్పి చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. రెవెన్యూ ఉద్యమంలో భాగంగా నేటి రోజున 33వ రోజు సందర్భంగా రామాయంపేట కుల సంఘాల తరఫున రామాయంపేట పట్టణంలో అతిపెద్ద సంఘమైనటువంటి బంజర్ సంఘము ఈరోజు రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి శిబిరానికి వచ్చేసి దీక్షలో పాల్గొన్న సందర్భంగా మా జేఏసీ పక్షాన ప్రతి ఒక్కరికి బంజర్ సంఘం వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్కై ప్రజల యొక్క ఆకాంక్ష ఉన్నది, దానికోసమే ప్రజలు ఉద్యమిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రామాయంపేట డివిజన్ ప్రకటిస్తేనే రేపు భవిష్యత్తు మన ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ రామాయంపేట డివిజన్ కోసమే పోరాడదామని కోరుతూ మా వంజరి సంఘం తరఫున కోరుతున్నాం. జై వంజరి. గత 5 సంవత్సరాల నుంచి రామాయంపేట ప్రజల ఆకాంక్ష రామాయంపేట రెవెన్యూ డివిజన్. గతంలో కూడా 180 రోజులు డివిజన్ కోసం రామాయంపేట ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసి హరీష్ రావు హామీ మేరకు విరమించడం జరిగింది. తద్వారా వాళ్ళ హామీని నెరవేర్చకుండా హరీష్ రావు గారు మాట తప్పడం జరిగింది. దానిని విరమించుకున్నందుకు నిరసనగా మళ్ళీ రామాయంపేట చేసి మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ వార్షికోత్సవాలకు హాజరైన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మీర్జాపల్లి గ్రామస్తులు టపాకాయలు కాలుస్తూ బాజా భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైనంపల్లి రోహిత్ ను ముద్రా సంఘం సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మీర్జాపల్లి మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి మీర్జాపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనేదే, ఆ విధంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయ్యపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ యాదవరావు, మనోజ్ కుమార్, కాసిలాపూర్ యాదగిరి యాదవ్, కొండూరి నాగరాజు, సంజీవ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మిర్జాపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి పెద్దమ్మ 5వ వార్షికోత్సవానికి విచ్చేసిన మైనంపల్లి యువ నాయకులు మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మా గ్రామ ప్రజలు పంటలు బాడి పంటలు పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉండాలని పెద్దమ్మను గత 5 సంవత్సరాల నుంచి 5వ వార్షికోత్సవం 5 సంవత్సరాల నుండి మరి ఘనంగా కోసుకోవడం జరిగింది. మరి అమ్మవారి కృపా కటాక్షాలు మా గ్రామంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రోహిత్ భాయ్ గారికి స్వాగతం మరియు తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని. మిర్జాపల్లి గ్రామంలో మరి పెద్దమ్మ గుడి 5వ వార్షిక ఉత్సవానికి రావడం చాలా సంతోషకరం. మరి ఆ పెద్దమ్మ ఆశీర్వాదం అనుగ్రహం మనందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.
కుటుంబ రహిత ప్రాంతంగా గుర్తింపు పొందిన దూల్పేటపై కన్నేసిన గంజాయి స్మగ్లర్లపై సైబరాబాద్ ఎస్పోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి కేంద్రంగా దూల్పేటకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన రాజేంద్రనగర్ ఎస్పోటీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 52 లక్షల విలువైన 230 కిలోల గంజాయి, కారు, ద్విచక్ర వాహనంతో పాటు 8.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మల్కారం నర్ కూడా మీదకి వెళ్ళి అది జనరల్గా ఎవరు కూడా పెద్ద అటెంటివ్గా ఉండనటువంటి రూటు. ఈ మధ్యకాలంలో తరచూ ఈ గాంజా మీద దాడులు మనం పట్టుకోవడాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అఫెండర్స్ కూడా కొత్త టాక్టిక్స్గా షాబాద్ రూపొందించుకోవడం జరిగింది. ఈ కేసులో దీనికి సంబంధించినంత వరకు చూస్తే ఒక కృష్ణ అనే వ్యక్తి, ఇతను అల్లూరి మాడుగుల అనే గ్రామము, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏఓబి బార్డర్. సో అక్కడి నుంచి ఈ గాంజాను తీసుకొచ్చి రామకృష్ణ అనే ఒక వ్యక్తి మనకు రాజమండ్రిలో ఇవ్వడం జరిగింది. ఈ రామకృష్ణ అనే వ్యక్తి రాజమండ్రిలో తీసుకొని తన ఐ ట్వంటీ కారులో పెట్టుకొని వయా మనకు అట్లా వచ్చి శంషాబాద్ రూట్ త్రో అది వచ్చినట్టు అక్కడ హైదరాబాద్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ మరియు లా అండ్ ఆర్డర్ శంషాబాద్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో చెక్ చేసినప్పుడు మనకు దాదాపు 230 కిలోల గాంజాను బరామద్ చేసుకోవడం జరిగింది. ఈ 230 కిలోలు మనకు దాదాపు 115 2.2 కేజీస్ చొప్పున మనకు దాంట్లో ఉండడం జరిగింది. ఒక్కొక్కటి ఈ 230 కిలోలు తర్వాత వాళ్ళు ఏంటంటే టోటల్గా ఈ గాంజాను 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ అట్లా ఇచ్చి పర్ 200 ప్యాకెట్ అట్లా అమ్ముకోవాలనుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్గా మనకేం జరిగిందంటే కలెక్ట్ చేసుకొని అక్కడ గాంజాను హ్యాండ్ ఓవర్ చేసుకొని అతను వాళ్ళ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సప్లై చేయాలని ఉద్దేశం సూర్యరాజ్ సింగ్ అక్కడ డెలివరీ తీసుకోవడానికి బైక్ మీద రావడం జరిగింది. సో ఇదే క్రమంలో మనం ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం కూడా జరిగింది. దీంట్లో ఈ కేసుకు సంబంధించినంత వరకు మనకు దాదాపు 45 లక్షల 46 లక్షల వర్త్ ఆఫ్ గాంజా, ఒక I-20 కారు మరియు 8.5 లక్ష పై క్యాష్ను కూడా రికవరీ చేసుకోవడం, ఒక 3 మొబైల్ ఫోన్స్, ఒక హీరో హోండా మన సుజుకి వెహికల్ కూడా ఒకటి బరామద్ చేసుకోవడం జరిగింది.